హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంటీరియర్ డెకరేషన్ గురించి చెప్పుకుందాం. అంటే ఇంటీరియర్ డెకరేషన్లో వాల్పేపర్స్. సో ఇప్పుడు వాల్పేపర్స్ చాలా ట్రెండింగ్ కదండి, అందరూ వాల్పేపర్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి ఆన్లైన్లో కానీ స్టోర్స్లో కానీ చాలా మోడల్స్ వచ్చాయి. అంటే ప్యాటర్న్స్ కానీ, కలర్స్ కానీ, డిజైన్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్ సెలెక్ట్ చేయడమే కష్టం అవుతుంది. సో మేము కూడా మా లివింగ్ రూమ్కి మేకోవర్ చేసామండి. సో దానికన్నా ముందు ఫస్ట్ వాల్పేపర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బ్రిక్, అంటే రియల్ బ్రిక్ లానే ఉంటుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ అడెసివ్ కాదు, అంటే స్టిక్కర్స్ అట్లా చేసుకునేది కాదు. నెయిల్స్ ఉంటాయన్నమాట, నెయిల్స్తో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ కూడా చాలా కష్టం అంట, అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ కూడా, అందుకే మేము ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూసేది ఇది వాల్పేపర్, అంటే 3D లుక్ ఉంటుంది బట్ పేపర్ పైన. అండ్ ఇది పీల్ అండ్ స్టిక్ చేసే పేపర్ అన్నమాట, ఇలా రోల్ చేయొచ్చు. అండ్ ఇందులో 2 కలర్స్ పెట్టాను మీకు ఐడియా కోసం, బట్ చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది కూడా మేము ప్రిఫర్ చేయలేదు. సో ఇది వచ్చేసి స్టోన్ లుక్. యాక్చువల్గా నాకు చాలా నచ్చింది, ఇప్పుడు అందరు ఇదే యూజ్ చేస్తున్నారు. ఇది కూడా 3D వాల్పేపర్ అండి. సో ఇందులో ఇంకో కలరు, ఇది కూడా చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సెల్ఫ్ అడెసివ్ అండ్ రిమూవబుల్. బట్ మేము ఇది కూడా ప్రిఫర్ చేయలేదండి. సో మేము ఫైనల్గా సెలెక్ట్ చేసింది ఏంటంటే ఇది. సో ఇది వాటర్ ప్రూఫ్ అండ్ సెల్ఫ్ అడెసివ్ అంట, ఈజీ టు ఇన్స్టాల్ ఇది కూడా. అండ్ యాంటీకొలజన్, అంటే పిల్లలకి దెబ్బ తగలకుండా ఉంటుంది. సో మేము ఇది 2 weeks బ్యాక్ ఆర్డర్ చేసాము అండ్ లాస్ట్ వీక్ వచ్చేసింది ఆర్డర్. సో చూస్తున్నారు కదా, మేము సాటర్డే రోజు ఇది ఇన్స్టాల్ చేసేసామండి. సో బాక్స్లో ఇలా వచ్చేసాయి. సో ఇది ఒక షీట్ వచ్చి ఇలా ఉంది, ఒక స్టిక్కర్. సో నేను వైట్ కలరే ఆర్డర్ చేశానండి, ఎందుకంటే నాకు వైట్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, కార్పెట్ కూడా వైట్ అండ్ ఇంట్లో ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ అంత వైట్ ఉంటుంది, వైట్ కర్టన్సే ఉంటాయి. సో నాకు వైట్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను వైట్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో ఈ బాక్స్లో మాత్రం ఇలా వచ్చిందనమాట. సో మనకి దగ్గర నుంచి చూస్తే చూడండి, ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది, బ్రిక్ ఉంది కదా. సో యాక్చువల్గా మనకి ఆన్లైన్లో ప్రింటెడ్ వాల్పేపర్స్ అయినా కానీ, ట్రెడిషనల్ వాల్పేపర్స్, బ్రిక్ వాల్పేపర్స్, లైన్ వాల్పేపర్స్, ఫాయిల్ వాల్పేపర్స్ అంట, ఇంకా బ్యాంబూ వాల్పేపర్స్, అట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా వాల్పేపర్స్ ఉన్నాయండి. సో ఇది నేను చూపిస్తాను. సో ఇది మేము 3 bags ఆర్డర్ చేసామంటే ఒక బ్యాగ్లో 10 ఉన్నాయి. సో 30 స్టిక్కర్స్. సో మాకు 28 సరిపోతాయి అనుకున్నాము, కానీ మేము 2 extra ఆర్డర్ చేసామండి. బట్ అవన్నీ కూడా అయిపోయాయి, మొత్తము కరెక్ట్గా సరిపోయాయి, అందుకే ఎప్పుడైనా ఒక 2 sheets అట్లా ఎక్స్ట్రా ఆర్డర్ చేయడం బెటర్. సో ఇది వచ్చేసి ఇది ఫోమ్తో చేసినట్టు ఉందండి, ఫోమ్ లాగా, ఎందుకంటే ఇది ఈజీగా కూడా క్లీన్ చేయొచ్చు అంట, ఎరేజబుల్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా బ్రౌన్ కలర్ ఉంది ఈ స్టిక్కర్. అండ్ థిక్నెస్ వచ్చి వాల్పేపర్ కంటే కూడా లావుగా ఉంది, చాలా థిక్గా ఉంది. అండ్ ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. సో లైట్ వెయిట్ కూడా ఉంది చాలా. సో ఇది ఓపెన్ చేస్తే కొంచెం సైజ్ కూడా బాగానే ఉందండి. సో చూసారు కదా, ఇది బిఫోర్ ఇన్స్టాలేషన్ అన్నమాట. సో మీరు వీడియో చూస్తూనే ఉండండి, లాస్ట్కి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కూడా కనిపిస్తుంది. సో ఈ కలర్ వచ్చేసి నాకు నచ్చలేదండి, యాక్చువల్గా చాలా డల్గా అనిపించింది, అందుకే మేము డిసైడ్ చేసామన్నమాట వాల్పేపర్ వేయాలని. పెయింట్ అనుకున్నాం బట్ వాల్పేపరే బెస్ట్ అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇది కలరు లైట్గా పడింది కెమెరాలో బట్ డార్క్గా ఉంది యాక్చువల్గా. సో మేము ఇలా డైనింగ్ టేబుల్ వేసుకున్నాము అండ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము, టీవీ కూడా కార్పెట్లో పెట్టేసాము. సో ఇలా యాక్చువల్గా ఇది హోమ్ డిపోలో మనకి రెంట్ ఇస్తారండి లాడర్ పెద్దది, కానీ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఎవరో తీసుకున్నారంట, మాకు లేదని చెప్పారు. సో 1 week ఎందుకు మళ్ళీ వెయిట్ చేయడము అనేసి మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. సో చూడండి, పీల్ చేస్తున్నారు, ఎంత గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎప్పుడైనా కానీ వెనకాల పేపర్ మొత్తం తీయొద్దు, సో జస్ట్ ఒక 2 bricks సైజ్ తీసుకుంటే సరిపోతుంది.
సో చాలా స్టిక్కీగా ఉందండి ఇది. అండ్ అది మనం పేస్ట్ చేసేటప్పుడు కూడా పైన అలైన్మెంట్ చూసుకోవాలి, పైన అండ్ కార్నర్స్కి కరెక్ట్గా ఉన్నాకనే మనం దాన్ని ప్రెస్ చేయాలి. అండ్ వెనకాల ఈ పేపర్ని పుల్ చేస్తూ మెల్లగా తీయాలి. అది చూసారు కదా, ఇది ఒక వన్ స్టిక్కర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా నేను స్టిక్కర్స్ అన్నీ తీసి పెడుతుంటే మా హస్బెండ్ పైన రో వేశారు, అప్పుడు ఫాస్ట్గా అయిపోయింది. చూడండి, ఒక 40% అయిపోయింది. సో ఇది చేయడానికి మాకు 4 to 5 hours పట్టింది. అంటే ఈవినింగ్ 5 o'clock చేస్తే 9 అయింది, అండ్ ఆఫ్టర్ డిన్నర్ కూడా మేము స్టార్ట్ చేసాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే పెట్టేటప్పుడు ఇలా అలైన్మెంట్ చూసుకోవాలండి, బ్రిక్కి బ్రిక్కి కరెక్ట్గా ఉందా, స్ట్రేట్ లైన్లో వచ్చిందా, అది చూసుకోవాలి, ఇంపార్టెంట్. అండ్ తర్వాత దాని మీద ఎక్కువ ప్రెస్ చేయొచ్చు, సో దట్ అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. అండ్ మీకు వెనకాల కూడా చూపిస్తాను. చూసారా, గ్లూ వచ్చేసి ఎంత చాలా స్ట్రాంగ్గా ఉందంటే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అయింది. అది కొంచెం కింద కూడా పడింది, క్లీనింగ్కి చాలా కష్టమైంది. సో ఇదండి మొత్తం పెట్టేశాము, కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. సో మౌంట్ దగ్గర మాత్రం వదిలేసాము, ఎందుకంటే ఎలాగో టీవీ పెడతాం కనిపించదని. సో ఇదేమో ఫైనల్ లుక్, టీవీ అండ్ కేబుల్స్ కూడా కనిపించకుండా పెట్టేశాము. సో ఎలా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ప్లాంట్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి, నాకు మంచి ప్లెజెంట్ లుక్ అనిపించింది, చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఓకేనా, బాయ్.